హాయ్ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ డాక్ స్పోర్ట్స్ ఐపీఎల్ ఫోర్టీన్త్ ఎడిషన్ హవా మొదలైపోయింది ఏ జట్లు టాప్ ఫోర్లో ఉంటాయి ఏ జట్లకి ఈసారి కప్పు గెలిచేటువంటి అవకాశం ఉంది ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా మొదలైపోయినాయి ఐపీఎల్ అభిమానుల్లో వీటన్నింటినీ పక్కన పెడితే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎస్ నిజంగానే ఒక కొత్త ఛాంపియన్గా అవతరించేటువంటి అర్హతలు అన్నీ ఉన్నటువంటి జట్టుగా మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ ఎడిషన్ వాళ్ళు ఆ విషయాన్ని ప్రూవ్ చేశారు కూడాను ఫైనల్స్ దాకా వచ్చారు అఫ్కోర్స్ ప్రత్యర్థి బలమైనటువంటి ముంబై ఇండియన్స్ సహజంగానే ఫైనల్స్ ఆ ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది మొదటిసారి కప్పు కొట్టేటువంటి అవకాశం లభించింది అనేటువంటి ఒత్తిడి కొంత ఉంటుంది రోహిత్ శర్మ యొక్క నాయకత్వ లక్షణాలు ముంబై ఇండియన్స్ యొక్క అనుభవం వీటన్నిటి ముందు తేలిపోయారు రన్నర్ అప్ తోటి సరిపెట్టుకున్నారు కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ కప్పు కొడుతుందేమో అనేటువంటి భావన మాత్రం అందరిలోనూ ఉంది ఒకే ఒక్క వర్రీడ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయా అయ్యర్ ఇంజురీతోటి టోటల్గానే సిరీస్కి దూరం కావటం అతని ప్లేస్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి బాధ్యతల్ని అప్పగించడం అనేటువంటిది ఒక కొత్త పరిణామం ఢిల్లీ క్యాపిటల్స్లో ఈ సీజన్కి సంబంధించి రిషబ్ పంత్ని క్యాప్టెన్ చేసిన వెంటనే కూడా చాలా ప్రశ్నలు తలెత్తాయి అందరికీ కూడాను ఈసారి ప్రత్యేకించి స్టీవ్ స్మిత్ని అటు లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ వదిలేసుకుంటే రికీ పాంటింగ్ కోచ్గా ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ స్టీవ్ స్మిత్ని కొనుక్కోవటం దాంతో సహజంగానే స్మిత్కి క్యాప్టెన్సీ ఇస్తారేమో అనేటువంటి భావన అందరికీ కలిగింది ఎందుకంటే స్మిత్ ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా తనకి తను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి అందులో ఎటువంటి అనుమానమూ లేదు అఫ్ కోర్స్ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి స్మిత్కి ఒకటి ఆ బాల్ ట్యాంపరింగ్ ఇష్యూతో ఏకంగా వన్ ఇయర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధింపబట్టం అలాగనే రీసెంట్లీ కంక్లూడెడ్ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్లో ఆ షాడో బ్యాటింగ్ చేస్తూ వీడియోలకి చిక్కటం అది కొంత కాంట్రవర్సీ కావటం సో ఇలాంటి కొన్ని నెగిటివ్ రిమార్క్స్ అనేటువంటివి స్మిత్ మీద ఉన్నాయి పోసి అది కొంత ప్రభావాన్ని చూపిందేమో ఢిల్లీ క్యాపిటల్స్ స్మిత్ని కాకుండా రిషబ్ పంత్ వైపు మోగటానికి ఇంకకపోతే పోతే అటు అజింక్ రహానే జట్లో ఉండనే ఉన్నాడు రహానేకి క్యాప్టెన్సీ అనుభవం ఉంది ముఖ్యంగా ఆస్ట్రేలియాలో మనం మొదటి టెస్ట్ ఓడిపోయిన తర్వాత ద వే కోహ్లీ ఆప్షన్స్లో రహానే జట్టు నడిపించినటువంటి విధానం మనం సిరీస్ని గెలుచుకున్నటువంటి విధానం అందరికీ చిరస్మరణీయం సో కాబట్టి అలాంటి రహానే ఉండనే ఉన్నాడు శిఖర్ ధావన్ రూపంలో ఇంకొక సీనియర్ అందుబాటులో ఉన్నాడు సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ రిషబ్ పంత్కి క్యాప్టెన్సీ ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే దానికి మనం చెప్పుకోగలిగినటువంటి సమాధానం ఏంటి అంటే ఒకటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్కి ఎప్పుడు కూడా రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ వన్ నుంచి కూడా వికెట్ని స్టడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో దాంతో ఏ బౌలర్ని ఏ కండిషన్లో తేవాలి ఏ పరిస్థితుల్లో ఎవరిని బౌలింగ్కి తేవాలి అనేటువంటి ఒక ఐడియా ఉంటుంది అలాగే వాళ్ళు ఒకవేళ బ్యాటింగ్ చేసేట్లయితే కనుక ఏ ఆర్డర్లో ఎవరిని పంపించవచ్చు అనేటువంటిది సో ఇలాంటి కొన్ని అంచనాలు ఖచ్చితంగానే వికెట్ కీపర్ కనుక క్యాప్టెన్ అయ్యేట్లయితే ఆ వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది ధోనీని మనం పర్టికులర్గా చూసాం అది వికెట్ కీపర్ అవ్వటంతో ధోనీకి ఎంత అడ్వాంటేజ్ వచ్చింది ఎంత సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అయ్యాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది సో బహుశా అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు రిషబ్ పంత్ని తీసుకోవటంలో ఇంకా మామూలుగా ఓవరాల్గా జట్టు ఎలా ఉంది నిజంగానే జట్టుకి కప్పును గెలిచేటువంటి అర్హత ఉందా ఆ రకమైనటువంటి బలాలు వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉన్నాయా అనేటువంటి యాంగిల్లో కనుక మనం ఆలోచించినట్లయితే నో డౌట్ ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లోనూ కూడా సమతూకంగా ఉంది అని చెప్పేసి అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టైనిస్ రూపంలో ఒక చక్కటి ఆల్రౌండర్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు లాస్ట్ ఇయర్ కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు స్టైనిషే నిలబడి పరుగుల్ని సాధించి పెట్టాడు వాళ్ళు కొంత గౌరవప్రదమైనటువంటి స్కోర్ చేసేటువంటి విధంగా స్టైనిస్ యొక్క బ్యాటింగ్ అనేటువంటిది చూసాం మనం సో కాబట్టి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఢిల్లీకి ఖచ్చితంగానే ఖచ్చితంగా అతను బహుశా అన్ని మ్యాచ్ల్లో కూడా లెవెన్లో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది స్మిత్ ఉండనే ఉన్నాడు స్టైనిస్ రహానే బహుశా ప్రతి మ్యాచ్లోనూ ఉండేటువంటి అవకాశం లేదు అలాగే పృథ్వీ షా ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో సో రిషబ్ పంత్ ఏ కండిషన్లో అయినా కూడా చాలా ఫియర్లెస్గా బ్యాటింగ్ చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అన్నిటికీ మించి రవిచంద్రన్ అశ్విన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటిది సో అశ్విన్ రూపంలో ఒక అనుభవం ఉన్నటువంటి బౌలర్ మిడిల్ ఆర్డర్లో ఉపయోగకరమైనటువంటి పరుగులు చేయగలిగినటువంటి బ్యాట్స్మెన్ సో ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అశ్విన్ ఉండనే ఉన్నాడు సో వీటన్నిటిని ఇషాంత్ శర్మ ఆఫ్ కోర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని ముందుండి నడపడానికి అలాగే ఆర్సీబీ వదిలిపెట్టినటువంటి ఉమేష్ యాదవ్ ఢిల్లీ జెట్తో కలవటం కూడా బౌలింగ్ వనరుల్ని మరింత పదునెక్కించేటువంటిదిగానే కనబడుతోంది సరే క్రిస్ వోక్స్ అద్భుతమైనటువంటి ఆల్రౌండర్ సో కాబట్టి క్రిస్ వోక్స్ ఢిల్లీ జెట్లోనే ఉన్నాడు ఇషాంత్ శర్మ గురించి మనము చెప్పుకుంటూనే ఉన్నాం అయితే అక్షర్ పటేల్ కొద్దిగా ఈ యొక్క కరోనా పాజిటివ్గా ప్రూవ్ అవటం అనేటువంటిది డెఫినెట్గా కొంత ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరాన్ని వర్రీడ్ ఫ్యాక్టర్గానే గుర్చేసేది దాంతో అంటే అతను బహుశా ఫస్ట్ హాఫ్ అందుబాటులో ఉండేటువంటి అవకాశం లేదు ఒకవేళ అక్షర్ పటేల్ కూడా జత కలిసేట్లయితే మాత్రం ఢిల్లీ జట్టుని ఆపటం అనేటువంటిది ఎవరి తరము కూడా కాదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా అద్భుతమైనటువంటి ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అక్షర్ పటేల్ సో అందుకని అక్షర్ పటేల్ అలాగే అంటే బౌలింగ్లో చూసుకునేది కనుక వోక్స్ రబాడా ఇషాంత్ శర్మ ఉమేష్ యాదవ్ బ్యాటింగ్లో చూసుకుంటే కనుక పృథ్వీ షా శిఖర్ ధావన్ ఈవెన్ రహానే జట్లో ఉండేట్లయితే కనుక రహానే సో ఇట్లాగా ఈ రకంగా మొత్తం మీద మంచి ఆల్రౌండర్లతో స్టైనిస్ వోక్స్ లాంటి ఆల్రౌండర్లతో బౌలింగ్ పదునున్నటువంటి రబాడా ఇషాంత్ శర్మలతోటి అశ్విన్ లాంటి ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఇట్లాగా ఉన్నటువంటి జట్టు ఖచ్చితంగా ప్లే ఆఫ్కి చేరుతుంది అని మాత్రం చెప్పగలం మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్